హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇక్కడ బెండకాయ పులుసు ఈ విధంగా వస్తుంది, చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తాం. ఫస్ట్ బెండకాయలు ఇవి 300 గ్రామ్స్ ఉంటాయండి. ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక బిగ్ సైజ్, మీడియం సైజ్ కాకుండా బిగ్ సైజ్ టమాటో, ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్, కొంచెం టామరండ్ పల్పు, మ్యాంగో పీసెస్, కర్రీ లీవ్స్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది చిల్లీ పౌడరు, ధనియా పౌడర్, పసుపు. ఇవి 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు. ఫస్ట్ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, 2 to 3 స్పూన్స్. తర్వాత ఈ మస్టర్డ్ సీడ్స్, మెంతులు 2 వేసి బాగా చిట్పట్ అన్న తర్వాత ఇవి ఆనియన్స్ తీసుకొని వేయాలండి. అది బాగా ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అట్లా రావాలి, పచ్చిగా ఉండకూడదు, పచ్చి స్మెల్ లేకుండా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి ఇది కూడా బాగా రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు 2 రెమ్మలు తీసి వేయాలి. తర్వాత 2 స్పూన్స్ ధనియా పౌడరు, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేయాలి. ఇక్కడ ధనియా పౌడర్ వేసాం కదా, ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ చిల్లీ పౌడర్. ఇది చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్ అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో ఇది స్మాల్ది కాబట్టి 2 వేసాము. ఇది కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత టమాటో ఉంది కదా, 1 టమాటో, ఇది బిగ్ సైజ్ టమాటో, టమాటో పీసెస్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ టమాటోస్ ఆయిల్స్ అంతా సపరేట్ అయ్యే వరకు బాగా మగ్గిపోయేదాకా వేసుకొని ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. మనకు తగినంత, మన టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. కొంచెం దానికి స్టిక్కీగా ఉంటుంది కదా, ఆ జిగురు పోవడం కోసం కొద్దిసేపు ఫ్రై చేస్తే పోతుంది అది. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, వేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ మొత్తం ఆ మసాలా అంతా పట్టేలాగా. తర్వాత చింతపండు రసం, నిమ్మకాయ సైజంత చింతపండు ఒక ముందు నానపెట్టుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా పసుపు వేసి ఆ పల్ప్ అంతా వేయాలండి. కొంచెం నీళ్ళుగానే వేసుకోవాలి, పులుసు కదా. వేసి కొద్దిసేపు మూత పెట్టేసి వదిలేయాలి, ఒక 10 మినిట్స్ అలాగా. ఇప్పుడు మ్యాంగో పీసెస్ ఉంటాయి కదా, ఇవి కూడా వేసుకోవాలి కొద్దిగా ఉడికిన తర్వాత, వాటర్ తగ్గిన తర్వాత. ఇవి కూడా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఉడకాల, వాటర్ అంతా తగ్గిపోవాలి. ఇప్పుడు చూసుకొని పులుసు కన్సిస్టెన్సీ, మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత కన్సిస్టెన్సీ ఉంచుకోవాలా. ఇప్పుడు ఇది సరిపోతుంది చూడండి. బెండకాయ ఇక్కడ చూడండి, ఇంకా బెండకాయ అన్నీ, మామిడికాయ ముక్కలు అన్నీ బాగానే గట్టిగా బాగా సాఫ్ట్గా అయిపోయినాయండి. ఇంక ఇక్కడ అది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.